పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఒకవేళ మాట వింటే ఓకే, వినకపోతే బెత్తం వాడాల్సిందే అన్నట్టు. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, బెత్తం వాడని వాడు తన తండ్రికి విరోధి, కాబట్టి వాడాల్సింది. ఈ రోజున నువ్వు కొట్టకపోతే, ఈ రోజున మంచి మార్గంలో నడిపించకపోతే, ఈ రోజున నీ కుటుంబం గురించి నువ్వు ఆలోచన చేయకపోతే, రేపు ఒక రోజు వస్తుంది, ఆ రోజున ఏడుస్తూనే ఉంటావు, అయ్యో నా పిల్లగాడి పరిస్థితి ఇలా అయిపోయింది, అయ్యో నా పిల్ల పరిస్థితి ఇలా అయిపోయింది, నా కుటుంబం పరిస్థితి ఇలా అయిపోయింది అని చెప్పి రేపటి రోజున ఏడవకోకుండా ఉండాలంటే ఇది చక్కటి అవకాశం. దేవుని యొక్క మార్గంలో మన పిల్లల్ని మనం నడిపించడానికి మనము మన పిల్లల్ని సరైన మార్గంలో పెంచగలిగితేనే రేపు మనం సంతోషంగా ఉండగలుగుతాం. రేపటి రోజున నీవు మాత్రమే కాదు దేవుని నామానికి కూడా అవమానం తెచ్చిందని అవుతావు. ఎందుకయ్యా అంటే లోకస్తులు నిన్ను నన్ను చూస్తూ ఉంటారు, నీ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూస్తూ ఉంటారు, నువ్వు ఎలా భక్తి చేస్తున్నావో చూస్తూ ఉంటారు, నీ కుటుంబ పరిస్థితులన్నీ చూస్తూ ఉంటారు. చీకటిలో ఉన్నప్పుడు ఎవడు పట్టించుకోడు, దేవుని ఎరగక ముందు ఎవరు ఆలోచన చేయరు వాళ్ళ గురించి. కానీ ఎప్పుడైతే దేవుని నమ్ముకున్నామని తెలిసిద్దో ప్రతి వాడు మన గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు. ఎందుకయ్యా అంటే మనం ఎక్కడికి వచ్చాం, వెలుగులోనికి వచ్చాం. చీకట్లో ఉన్నప్పుడు ఎవరికి కనపడదు కాబట్టి ఎవడు పట్టించుకోడు, కానీ వెలుగులోనికి వస్తే మనం ఏం చేసినా ఏమవుతుంది, అందరికీ స్పష్టంగా కనపడింది కనుక ప్రతి వాడు మనల్నే చూస్తూ ఉంటాడు. దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, అబ్రహాము తన యొక్క పిల్లలకి వారి కుటుంబానికి ఈ నీతి మార్గంలోనే నడిపిస్తాడు. నీ గురించి దేవుడు సాక్ష్యం చెప్పగలుగుతాడా? ఒకసారి నీ హృదయాంతరంగాల్ని పరిశీలన చేసుకో. దావీదు గొర్రెలకు ఆశుకునేవాడిగా ఉండగా దావీదును దేవుడు ఆశీర్వదించి సౌలు దగ్గర ఆయుధాలు మోసేవాడిగా ప్రమోషన్ ఇచ్చాడు. ఆయుధాలు మోసేవాడిగా ఉన్న దావీదు కొంతకాలానికి సౌలు యొక్క సైన్యంలో ఒక ప్రధానమైన పాత్ర పోషించే ఒక నాయకుడిగా తయారయ్యాడు. సైన్యంలో అలాగున ఉంటా ఉన్న సమయంలోనే దావీదును దేవుడు రాజుగా అభిషేకించాడు. ఒకటేసారి రాజును చేయలే, ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు, ఒక మెట్టు తర్వాత ఒక మెట్టులోనికి తీసుకుని వెళ్ళి దావీదును రాజుగా దేవుడు చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున ఒకవేళ ఒక మెట్టు ఎక్కిన తర్వాత నువ్వు ఆరాధించడం మానేస్తున్నావేమో, ఒక మెట్టు ఎక్కిన తర్వాత ఇక దేవుడు వద్దులే అని అనుకుంటున్నావేమో, ఒక మెట్టు ఎక్కిన తర్వాత చర్చికి రావడం మానేస్తున్నావేమో, ఒక మెట్టు ఎక్కిన తర్వాత ఇక వద్దులే అని అనుకుంటున్నామేమో, ఏదో బాగైపోయిన తర్వాత, ఏదో ఉద్యోగం వచ్చిన తర్వాత, ఏదో సహాయం వచ్చిన తర్వాత ఇక చాలే అని అనుకొని ఆ మెట్టు మీద ఉండిపోతున్నావేమో, దేవుడు దానికంటే గొప్పది ఇవ్వడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అంతకంటే ఎక్కువగా నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. అంతకంటే ఉన్నతమైన స్థానంలో నిన్ను నడిపించాలని, నిన్ను స్థిరపరచాలని దేవుని యొక్క ఉద్దేశం. నువ్వేంట్రా బాబు అంటే ఒక మెట్టెక్కి ఇక జాలి అనుకుంటున్నావు. దేవుని స్తోత్ర, హల్లెలూయా. దావీదు అలా అనుకోలే, అందుకని దేవుడు అంచెలంచెలుగా దావీదును రాజుగా చేశాడు. దేవునికి సన్నిధిలోనికి వస్తున్న నీ జీవితంలో, దేవునికి సన్నిధిలోనికి వెళ్తున్న నీ జీవితంలో నీవు ఏ స్థానంలో ఉంటా ఉన్నావు? దేవునికి సన్నిధిలో అలా కూర్చొని వెళ్ళిపోయే పరిస్థితుల్లోనే ఉన్నావా, లేకపోతే దేవుని కోసం ఆరాధికుడిగా నువ్వు తయారవ్వగలుగుతున్నావా? ఒకసారి నీ జీవితాలను పరిశీలన చేసుకోవాలి. నీ బలమును దేవునికి ఇవ్వకపోతే ఆయన బలము నిన్ను ఆవరించదు అనే సంగతిని ఈ రాత్రి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు నీవు బలహీనుడు అవుతావో అప్పుడే దేవుని చేత నువ్వు బలవంతుడు అవుతావు. నువ్వు దేవుని యొక్క సన్నిధిలోనికి ఎలా అయితే వచ్చి అలాగే వెళ్ళిపోతున్నావో అంటే నీవు దేవుని యొక్క బలాన్ని పొందుకోవట్లేదు. ఇంకా నీవు బలహీనుడు అయినప్పుడే దేవుని యొక్క బలము నిన్ను ఆవరిస్తుంది అనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి నీ బలం ఇస్తున్నావా? దేవునికి నీ స్వరం ఇస్తున్నావా? దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించగలుగుతున్నావా? దేవునికి సన్నిధిలోనికి క్రమంగా రాగలుగుతున్నావా? దావీదు యొక్క ఆశ అంతా ఏంటో తెలుసా? అయ్యా నా జీవిత కాలం అంతా చిరకాలము నా దేవుని యొక్క సన్నిధిలో నేనేం చేస్తాను? నివాసం చేస్తాను. దేవుని స్తోత్ర, హల్లెలూయా. అది దావీదు యొక్క కోరిక. నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టులాగా ఉంటానంటున్నాడు దావీదు. ఈరోజున నీ ఆశ ఏంటి? నీ ఉద్దేశం ఏంటి? నీ కోరిక ఏంటి? దేవునికి సన్నిధిలోనికి వస్తున్న నీ జీవితంలో నీ ఉద్దేశం ఏంటి? హల్లెలూయా. అందుకనే దేవుడే స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. ఏమనయ్యా అంటే, దావీదు నా యొక్క హృదయాన్ని ఎరిగిన వాడు, నా తలంపులన్నీ, నా ఉద్దేశాలన్నీ కూడా దావీదులో నెరవేరుతాయి అని దేవుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు దావీదు గురించి. ఒకవేళ దేవుడు ప్రత్యక్షమైతే నీ గురించి ఏమ